హర హర మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞానమాలికకు స్వాగతం ఈరోజు మన విజ్ఞానమాలికలో అద్భుతమైనటువంటి యోగాన్ని అందించేటువంటి గొప్పనైన ముక్కోటి ఏకాదశి తంత్రం గురించి తెలుసుకుందాం చాలామందిలో ప్రస్తుతానికి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు ఆ సమస్యలన్నీ తొలగిపోవడానికి మనము ప్రతి ఒక్క వీడియోలో కూడా ఒక్కొక్క తంత్రం గురించి ఒక్కొక్క విధానం గురించి చెబుతూ ఉన్నాం అందులో భాగంగానే ఆర్థికంగా అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యతో పాటు మానసికంగా ఇబ్బందుల గురయ్యేటువంటి వారు మానసిక స్థితి అనేటువంటిది కరెక్ట్గా లేకుండా అనగా సరైనటువంటి విధముగా ఆలోచన క్రమం అనేటువంటిది జరగకుండా ఏవేవో పిచి ఆలోచనలు ఆలోచనలు చేస్తుండడం భవిష్యత్తు గురించి భయాందోళన గురవడం అనేటువంటివి మానసికంగా చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉంటాయి అట్లాగే పిల్లలలో ఇప్పుడు వచ్చేటువంటి అనేక అనేక రకాల సమస్యలు ఏవైతే ఉంటాయో చదువు పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు లేదా ఏదైనా ఒక ఇబ్బంది ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కోసమై ఒక కుటుంబంలో వచ్చేటువంటి సమస్త కలహాల నుండి కూడా దూరం చేయడానికి కోసమై ముక్కోటి ఏకాదశి రోజునాడు చేసేటువంటి గొప్పనైన తంత్రం గురించి మన పెద్దలు చెప్పి ఉన్నారు అదేమిటి ఇప్పుడు తెలుసుకుందాం మన హిందువులలో ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం డిసెంబర్ ముప్పై ఒకటి రాగానే మనము ఇంకెక్కడో ఉంటాం ఏవేవో సన్నాహాలు ఏవేవో రకాల ఏదో ఇక దేశాన్ని మనం మార్చేస్తున్నాం ఇక దేశం మారిపోతుంది ఇక మా మీదనే దేశం ఆధారపడి ఉంది అనేటువంటి అత్యుత్సాహం చేత మాదక ద్రవ్యాలకు మద్యానికి మాంసానికి అలవాటు పడిపోయి వాటి యొక్క మత్తులో తులుతూగుతూ జీవితాలన్నిటిని కూడా నాశనం చేసుకుంటున్నారు దయచేసి దయచేసి యువతులు యువకులు అలాగే పెద్దలు మీరు కూడా ఎవరైనా కానీ డిసెంబర్ ముప్పై ఒకటి అనేటువంటిది మన పండగ కాదు అది ఎవడో ఆంగ్లేయుడి యొక్క పండగ అనుకుంటున్నాడు వాడు కూడా వాడి వాడి విషయంలో కూడా ఏదీ లేదు అది ఆంగ్లేయుల పండగ దాన్ని మనం ఆచరించడం అనేటువంటిది అనర్థాలకు దారితీస్తుంది ఎంతోమంది యువకులు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి యువత యువకులు ఎంతోమంది ఈ డిసెంబర్ ముప్పై ఒకటి నాడు ఎంతోమంది భలేపోయినారు నా స్నేహితులలో కూడా చాలామంది కూడా ఈ యొక్క ముప్పై ఒకటి రోజు నాడే బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి దయచేసి చెప్తున్నానండి ఎవరూ కూడా ఈ డిసెంబర్ ముప్పై ఒకటిని మన కొత్త సంవత్సరంగా పరిగణించకూడదు అది ఏది కాదు ఆంగ్ల నూతన సంవత్సరం అని చెప్పేసి ఆంగ్ల బ్రిటిష్ల కాలంలో చేసుకున్నారు కానీ మన పండగ కానీ కాదు ఉగాదియే మన పండుగ దయచేసి హిందువులందరూ కూడా సంఘటితం కావాలి హిందువుల ఐక్యత చాటి చెప్పేటువంటి విధముగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి కొత్త సంవత్సర వేడుకలు అనేటువంటివి జరపకుండా చేసేటువంటి ఆలోచన చేయాలనేటువంటిది నా యొక్క అభిప్రాయము కావున దయచేసి యువతి యువకులు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా దయచేసి పిల్లలకు చెప్పండి మన ధర్మం గురించి బోధించండి మన ధర్మాచరణ గురించి చెప్పండి అంతేకాని అర్ధరాత్రుల వరకు తిరగడం చేయడం అని చేయమాకండి ఇతర మతస్థులు కూడా లేరండి ఇతర మతస్థులు కూడా వాళ్ళ వాళ్ళ పనులలోనే ఉన్నారు ఆంగ్లేయులు అంటున్నా ఆంగ్లేయ సంప్రదాయం ప్రకారం చేసేటువంటి వాళ్ళు చర్చిలోనే ఉంటున్నారు మిగతా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు కేవలం మనం రోడ్ల మీద అడ్డగోలుగా తిరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నాం అయితే మనము విషయంలోకి వస్తే డిసెంబర్ ముప్పై ఒకటవ రోజున శనివారము నవమీ తిథితో కలిసి వస్తున్నది ఇది దగ్ధయోగంగా మనకు పంచాంగాలు చెబుతూ ఉన్నాయి అనగా నెగిటివిటీని స్ప్రెడ్ చేసేటువంటి స్థితిని ఏర్పాటు చేస్తూ ఉంటుంది అనగా చేసేటువంటి శుభకార్యానికి పనికిరానటువంటి స్థితి అయితే ఆ రోజు నాడు సాయంకాలం పూట ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కూడా అద్భుతమైనటువంటి ప్రదోష సమయం ఉంటుందండి ఆ ప్రదోష సమయంలో గనక ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళి పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో మనము ఉంటున్నాం పవిత్రమైన ధనుర్మాస నడుస్తున్నది ఇప్పుడు ఈ ధనుర్మాసంలో శివకేశవులకు అభేదము భేదమేమీ లేదు అయితే ఆ శివకేశవుల యొక్క ఏ దేవాలయం అయినాకైనా పర్వాలేదు శివాలయం అయితే శివాలయం లేకపోతే విష్ణుమూర్తి దేవాలయం అంటే విష్ణుమూర్తి దేవాలయానికి అయినా వెళ్ళి ఆ దేవీ దేవతల యొక్క అర్చనాది క్రతువులను చేసినటువంటి తర్వాత అదే దేవాలయంలో ఒక దగ్గర కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మీకు ఒకసారి వీలైతే ఒకసారి రెండుసార్లు వీరైతే రెండుసార్లు అలా పారాయణం చేసి స్వామికి నమస్కారము చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి పడుకుని మరలా ఉదయాత్ పూర్వమే జనవరి ఒకటవ తారీఖున ఆదివారము దశమి తిథి వస్తుందండి అశ్విని నక్షత్రంతో పుడుకున్నటువంటిది ఆ రోజున ఉదయాత్ పూర్వమే నిద్రలేచి మీకు దగ్గరలో ఎక్కడైనా బిల్వ చెట్టు ఉన్నట్లయితే బిల్వ చెట్టు ఉండడం అనేటువంటి చాలా అరుదుగా ఉంటుంది బిలువ చెట్టు లేకపోతే రావి చెట్టు అయినా పర్వాలేదండి రావి చెట్టు ప్రతి దేవాలయంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రతి దేవాలయంలో కూడా పెడుతూ ఉన్నారు ఆ రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అది విష్ణుమూర్తి అయినా పర్వాలేదండి శివాలయమైనా పర్వాలేదు ఆ రావి చెట్టు చుట్టూరుగా కూడా యాభై నాలుగు ప్రదక్షిణలు కానీ లేదా ముప్పై ఆరు ప్రదక్షిణలు కానీ లేదా అరవై మూడు ప్రదక్షిణలు కానీ ఈ విధముగా మనం ముందు నుంచి చెప్తున్నట్టుగా తొమ్మిదిగా వచ్చేటువంటి సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ సంఖ్య ప్రమాణంగా తీసుకున్నటువంటి ఆ సంఖ్య చేత మన ప్రదక్షిణాన్ని చేయాలి అలా ప్రదక్షిణం అంతా అయిపోయిన తర్వాత ఆ చెట్టు యొక్క మొదట్లో ఏదేని సరే నిమ్మకాయ దీపమైనా పర్వాలేదు లేదా పిండితో చేసినటువంటి దీపాన్ని అయినా సరే వెలిగించి నమస్కరించుకొని చెట్టుకు నీళ్లను పోసి అక్కడే ఆ చెట్టు వద్ద విష్ణుమూర్తిని ధ్యానం చేసి వీలైతే అక్కడ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి పారాయణం చేయడానికి అనువుగా లేదు సమయపాలన లేదు అనుకుంటే గనక మామూలుగా అయినా సరే స్వామివారి యొక్క అష్టాక్షర మహామంత్రాన్ని యథాశక్తి జపాన్ని చేసి నమస్కరించుకొని మీకు దగ్గరలో ఆవులు ఉన్నట్లయితే వాటికి శనగలను కానీ ఎర్ర శనగలైనా తెల్ల శనగలైనా పర్వాలేదు వాటిని వాటికి తినేటువంటి పదార్థంగా పెట్టండి అలా పెట్టి విష్ణుమూర్తికి నమస్కరించుకొని మనసులో విష్ణుమూర్తిని ధ్యానం చేసి ఆవు చుట్టూరుగా కూడా పదకొండు సార్లు ప్రదక్షిణాన్ని చేయండి పదకొండు సార్లు ప్రదక్షిణం అయిపోయిన తర్వాత ఆవుకు నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు మద్యాన్ని కానీ మాంసాన్ని కానీ తీసుకోకుండా పరమనిష్టతో విష్ణుమూర్తి యొక్క ధ్యానాన్ని చేస్తూ సాయంకాలం మరల ఆరు గంటల నుండి తొమ్మిది గంటల ప్రాంతంలో విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసి ఎవరైనా అన్నార్థులు ఉంటే వారికి భోజనాన్ని సమర్పించి లేదు అని అనుకుంటే మూగజీవాలకైనా పర్వాలేదు వాటికి సేవ చేసి మరలా ఇంటికి వెళ్ళి పడుకోండి సోమవారం రోజు నాడు ఉదయాన్నే వైకుంఠ ఏకాదశి అవుతున్నది ముకోటి ఏకాదశి ఆ రోజున విశేషముగా విష్ణుమూర్తికి సేవన చేస్తూ ఉంటారు ఆరాధన చేస్తూ ఉంటారు పవిత్రమైన ఈ ధనుర్మాసంలో ఏకాదశి అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి రోజు భరణి నక్షత్రంతో కూడుకుని వస్తున్నది సిద్ధయోగం ద్వారా వస్తున్నదండి చాలామంది సాధకులకే కానీ జప సాధన చేసేటువంటి వారికి కానీ చాలా అద్భుతమైనటువంటి రోజుగా మనం చెప్పవచ్చును సిద్ధ యోగము ఏకాదశిని కలుపుకొని సోమవారం రావడం అనేటువంటి చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అలాంటి మహత్తరమైనటువంటి యోగము ఈ యొక్క రెండవ తారీఖున వస్తున్నది చాలా అద్భుతమైనటువంటి రోజు ఎవరైనా సాధన చేసేటువంటి వారు ఆ రోజు ఉదయాత్ పూర్వాన్నే సాధనను ప్రారంభం చేయాలి సాధన నియమాలను పాటిస్తూ సాధన చేయండి సామాన్యులు వచ్చేసరికి ఆ రోజు ఎక్కడైనా సరే విష్ణుమూర్తి యొక్క కోవెలలో వెలిగిపోతూ ఉంటుంది అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు కావున ఆ విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామిని మనసారా సేవించండి స్వామిని కీర్తించండి చాలామంది మనసులోనే మనసులోనే ఏదో ఏదో జపం చేస్తూ ఉంటారు మనసులోనే కీర్తన చెప్పుకుంటారు గోవింద అంటే నామోషిగా ఫీల్ అయ్యేటువంటి వారు చాలామంది నేను చూశానండి దయచేసి దేవాలయానికి వెళితే దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనాన్ని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు మీరు దేహాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటారో అదే క్రమంలో దేవాలయాన్ని కూడా అదే విధంగా శుద్ధిగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా చేయాలి పరిశుభ్రంగా ఉంటేనే భగవంతుడు సంతోషపడతాడు భగవంతుడు మనల్ని సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటారు చాలామంది కొబ్బరి చిప్పలు అక్కడ పడేయడం స్వామి ప్రసాదాన్ని తొక్కిట్లో పడేయడం ఎహే నేను ఎందుకు చేస్తాను అనేటువంటి చాలామంది విషయాలు నేను చాలా దేవాలయం చూస్తానండి చాలా బాధిస్తూ ఉంటుంది దేవాలయం అనేది మన దేవాలయం మన భగవంతుడు మన శరీరాన్ని మనం ఎంత పరిశుభ్రంగా ఎంత నీట్గా ఉంచుకుంటామో అదే రీతిలో మన దేవాలయాన్ని కూడా అదే క్రమంగా మనం చూసుకోవాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి కరోనా వచ్చేటువంటి దశ మరలా ప్రారంభమైందండి కావున పరిశుభ్రతను పాటిస్తూ ఉండడం అనేటువంటిది చాలా అవసరం సనాతన ధర్మం ముందుగానే చెప్తూ ఉన్నది ఏ విషయానైనా ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది పరిశుభ్రతను పాటించాలని చెప్పని విదేశీ యొక్క సంస్కృతిని మనం అవలంబించుకున్నాం ఏ రకంగా ఇబ్బంది పడాలో ఎన్ని రకాలుగా ఇబ్బంది పడాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాం ఇక చాలు ఇప్పటికైనా వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసేయండి ఈ విదేశీ సంస్కృతిని పక్కన పెట్టేసేయండి అర్ధరాత్రిలో వరకు కూడా తాగుతూ విచ్చలవిడిగా రోడ్ల మీద తిరగడం అనేటువంటిది బంద్ చేయండి ఆపివేయండి ఇక్కడికైనా నూతన సంవత్సరం మీకు అలాంటి ఫీలింగ్ ఏదైనా ఉంటే ఆ నూతన సంవత్సరాన్ని మంచిగా ప్రారంభం చేయండి ఏకాదశి పర్వదిన వస్తున్నది దశమి వస్తున్నది దశమి భగవంతుడి యొక్క మన దశను మార్చేటువంటి దశమి కావున ఆ విధంగా ప్రారంభం చేయండి లేదంటే నేను రెండింటినీ ఉంటానే సెక్యులర్గా ఉంటాను అంటే ఉండండి పర్వాలేదు కానీ జనవరి ఒకటి అనేటువంటిది మన సంస్కృతి కాదు అక్కడ ఏమి చేంజ్ ఉండదు ఎలాంటి మార్పులు ఉండవు మనందరినీ మార్చేటువంటి భగవంతుడి యొక్క సేవన చేసుకోవాలి మన యొక్క స్థితిగతులను మార్చేటువంటి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయండి ఈ ధనుర్మాసంలో విష్ణు సేవన చేయండి తప్పకుండా మన కోరికలు అనేటువంటివి ఇట్టే నెరవేరుతాయి చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఆగిపోయిన వాళ్ళని చాలామంది చూశాను నిరాశ పడవద్దండి ఎంత చేస్తే ఎంత ఫలితం నేను చేశాను అనుకోండి నాకు ఫలితం రాలేదనుకుందాం నా కొడుకు అది వస్తుంటుంది నా తరానికి వస్తుంది నా తరాన్ని నిలబడుతుంది అది చాలు నేను ఇప్పుడు ఏవి చేసినా కూడా నా ఒక్కడి దృష్టిలో నేను పెట్టుకుని చేయను కదా ఏదైనా నా వారి కోసం నేను చేస్తున్నాను కాబట్టి అదే క్రమంలో మీరు ఎంత చేస్తే అంత చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ్ అన్నట్లుగా ఈ యొక్క దశమి రోజు అది చేయండి సోమవారం రోజునాడు ఉదయాన్నే నిద్రలేచి విష్ణు దేవాలయానికి వెళ్ళి స్వామిని ఆరాధన చేసి ఆ రోజు మొత్తము కూడా వీలైతే స్వామివారి యొక్క సేవలో గడపండి లేదు అనుకున్నట్లయితే దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వీలైతే విష్ణు సహస్రమ పారాయణాన్ని ఇంకా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేసి నమస్కరించుకొని ఇంటికి వచ్చేసి సాయంకాలం మాత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కూడా శ్రద్ధా భక్తులతో ఇక ఎలాంటి డిస్టర్బెన్స్ అనేటువంటిది ఎలాంటి ఇబ్బందులు కూడా మీరు తీసుకోకుండా ప్రశాంతమైనటువంటి మనసు చేత శుభ్రంగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలను కట్టుకొని ఇంట్లోనే దేవతా చిత్రపటాల ముందర కూర్చొని స్వామికి నమస్కరించుకొని ఏదేని సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ తొలగిపోవాలని మనం ముందు చెప్పుకున్నాం ఆర్థికంగా శారీరకంగా ముఖ్యంగా మానసికంగా మానసిక ఒత్తుడులు ఏవైతే ఉంటాయో అవన్నీ తెలిగిపోవాలని స్వామికి నమస్కారం చేసుకొని సిద్ధయోగంతో వస్తున్నది కావున ఏ పని చేసినా కూడా నాకు సిద్ధి జరగాలి అది సిద్ధింపజేయాలి అనేటువంటి సంకల్పాన్ని కూడా భగవంతుడికి విన్నవించుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క జపాన్ని కానీ లేదా అష్టాక్షరి మహామంత్రాన్ని ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ లేదా ఓం విష్ణవే నమ అని కానీ ఏదైనా సరేనండి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్తోత్రాలను కావచ్చు ఇలా ఏదైనా సరే మీకు మనసుకు నచ్చినటువంటి స్తోత్రాన్ని భగవంతుడి ఎదుట భక్తి శ్రద్ధలతో వీలైనన్నిసార్లు పారాయణ చేయండి అలా అంతా అయిపోయిన తర్వాత స్వామికి ప్రీతికరమైనటువంటి తులసిమాలను స్వామికి సమర్పించండి చిత్రపటాల దగ్గర చేసినా పర్వాలేదు లేదు అనుకుంటే తులసి చెట్టు దగ్గర కూర్చొని తులసి చెట్టుకు యధాశక్తి పూజన చేసి ఆ తులసి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని అక్కడనే స్వామి ప్రతిమ ఏదైనా ఉంటే ప్రతిమను ఆ తులసి చెట్టు వద్ద పెట్టి స్వామికి ప్రీతిగా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసి ఆ తులసి చెట్టుకి కూడా పూజన చేసి తులసి చెట్టు చుట్టూరుగా కూడా ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాన్ని చేసి తీర్థాన్ని స్వీకరించి నమస్కరించుకొని మీకు దగ్గరలో ఏవైనా మూగజీవాలు ఉంటే వాటి యొక్క సేవ కావచ్చు లేదు అనుకుంటే ఎవరైనా అన్నార్థులు ఉంటే వారికే కావచ్చు అది లేకుండా ఒక ముగ్గురికైనా సరే ఎవరైనా ఒక ముగ్గురిని పిలిపించైనా సరే లేక ఐదుగురు కానీ యథాశక్తి మీకు ఎంతమంది వీలైతే అంతమందికి భోజనాన్ని పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేయండి భగవంతుడు సంతృప్తి చెందుతాడు మీకు సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటాడు ఈ విధముగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు నాడు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి యోగాన్ని వినియోగించుకొని స్వామి అనుగ్రహాన్ని పొందండి మరలా చెప్తున్నామనండి డిసెంబర్ ముప్పై ఒకటి మన పండగ కాదు జనవరి ఒకటి మన పండగ కాదు దయచేసి హిందూ యువతి యువకులందరూ గమనించాల్సినటువంటి విషయం పబ్బులకని క్లబ్బు కని వెళ్లకుండా దేవాలయానికి వెళ్ళండి స్వామి అనుగ్రహాన్ని పొందండి జీవితంలో ఎదురగేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికి ప్రతినిత్యము గోమాతను సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం